వచ్చింది మాట్లాడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అనేంద్ర. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ గురించి నేను స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వవసరం లేదు, బికాజ్ ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయన ఎంత ఫేమస్ అంటే ఆ కుర్చీని మడత పెట్టి ఇంకా తర్వాత నేను చెప్పవసరం లేదు. ఎంత ఫేమస్ అయిందంటే ఇప్పుడు గుంటూరు కారం మంచి మసాలా సాంగ్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్లో సూపర్ సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ ఏంటో కూడా మీరు చూసే ఉంటారు. ఫుల్ సాంగ్ కోసం కూడా అందరం వెయిట్ చేస్తున్నాం కదా. మరి ఆ సాంగ్, అసలు ఆ డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? మన మహమ్మద్ పాషా కుర్చీ తాత దగ్గర నుంచి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో అసలు ఆ సాంగ్ ఎలా, ఆయన తమన్ గారు ఎలా అసలు అప్రోచ్ అయ్యారా, లేకపోతే తీసుకున్నారా, లేదంటే ఈయన చెప్పిన డైలాగ్నే వాడుకున్నారా, ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? పర్వాలేదండి. చూసారా సాంగ్? చూసారా? చూసా. ఓకే. సో ఎలా అనిపించింది సాంగ్ చూసిన తర్వాత? నా అదృష్టం అనుకున్నానండి. కానీ ఒక పాట నన్ను అడగనుండే, నన్ను అడగకుండా అనుకోకుండా సత్య గారు టీవీలో మొబైల్లో చూపించిండు, తాత నీ పాట వచ్చేసిందంటే నేను స్టన్ అయిపోయినా. కొచ్చి తాత, కానీ స్టెప్పులు అదిరిపోయినాయి సార్, పిచ్చ స్టెప్పులు వేసిండు. తర్వాత అనుకున్నా, పోనీలే చూద్దాం, పిక్చర్ 12th ఉంది కదా, రిలీజ్ అయినాక పోదాం, లేకపోతే రిలీజ్ నాకు పోదాం ఫ్యామిలీని తీసుకొని అనుకున్నా. అందుకే గమ్మును అనుకున్నా. కానీ ఒకటే మాటనండి, ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఓపిక, నా తెలివి, నా మాట నన్ను కాపాడుతుందండి. నా అభిమానులతోటి నెక్స్ట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఈ మీ కుర్చీ ఈ డైలాగ్ని మేము యూజ్ చేసుకుంటాం అని చెప్పి గుంటూరు గారు టీం నుంచి ఎవరు కాల్ చేశారు, ఎలా అప్రోచ్ అయ్యారు, ఇది ఎలా జరిగింది? నా దగ్గరికి ఎవరు రాలా, కాకపోతే ప్రొడ్యూసర్ పేరు ఏం? పేరు సుకుమారా. నాగవంశీ. డైరెక్టర్ పేరు? త్రివిక్రమ్. అనుకోకుండా కలిసిండండి సత్య గారితో. ఏడిగిపోయినామండి మనం? మనం ఏడిగిపోయినాం ల్యాబ్క అన్నపూర్ణ స్టూడియో కాడ. అనుకోకుండా అతను కలిసిండు. అతనే అయిన ఆయనని నాకు తెలియదు. అతనే అని నాకు తెలియదు. నమస్తే అంటే నమస్తే అన్నాడు, వెళ్ళిపోయినా. తర్వాత తెలిసింది అతను పలాని వ్యక్తి అని. సరేలే, నమస్తే అయితే పెట్టినా కదా అని గమ్మున వచ్చిన. నెక్స్ట్. ఓకే, తర్వాత ఈ సాంగ్ మీది ఈ పదం ఏదైతే ఉందో దాన్ని సాంగ్లో పెట్టాలని ఎవరు అడిగారు, ఎలా ఎలా ఛాన్స్ వచ్చింది అది? నేను గిట్టిన జనాల ముంగడ కూర్చుని పడితే పెడతా అన్న మాట అతను డైరెక్టరో ప్రొడ్యూసరో క్యాచ్ చేసిండు. దాన్ని ఒక పాట రూపంలో మహేష్ బాబుకు యాక్టింగ్ చేయించుకున్నారు, ఒక పాట రూమ్లో రూపంలో. కానీ నేను ఫుల్ హ్యాపీ. ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? తమన్ గారు పిలిచారా? తమన్ గారు పిలిచి మీతో అది రికార్డు చేయించారా? తమన్ గారికి అనుకోకుండా కలవబుద్ధి అయింది, ఇతను తీసుకపోయాడు దీనికోసం. తమన్ నెవర్, అతను ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఇతను మనం తమన్ దగ్గర పోతామంటే నేను కూడా హ్యాపీ ఫీల్ అయినా. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నన్ను పరిచయం చేస్తాను అంటే పోయినా కలిసినా అతను సంతోషంగా అంతో ఇంతో ఇచ్చిండు. నా హెల్త్ బాగాలేదని చెప్పి నాకు దమ్మస్తుంది బాబు, సరే అని ఇచ్చేసిండు. ఇప్పుడు సత్యాన్ని ఇప్పుడు తమన్ గారు కాంటాక్ట్ అయ్యారా? అవును. మీ వాయిస్ కావాలి మహేష్ బాబు గారి సాంగ్కి అని చెప్పి. నన్ను ఎవరు అడగల? సత్యని అడిగారు. సత్య కూడా పాపం అతను కూడా తెలియదు. మరి తమన్ గారి దగ్గరికి ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అసలు? అతను డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అని సత్య గారు తీసుకుపోయిండు. నా హెల్త్ ఇప్పుడు జస్ట్ బెటర్. అతని దగ్గర పోయే ముందు నాకు మాట్లాడే ఓపిక లేదు, మొసొచ్చేది ఆయాసం. పోయిన ఆయన దగ్గర 2 నిమిషాలు ఉన్నాం. వచ్చిండు పాపం, తనకు తోచిన సహాయం చేసిండు. చల్లా బతకాలండి. నెక్స్ట్. సో అయితే మిమ్మల్ని ఇది వైజాగ్ సత్యకి తమన్ గారు కాంటాక్ట్ అయ్యారు మీ వాయిస్ కావాలని, అంతేనా? అవునండి. సో ఆయన ఎక్కడ స్టూడియోకి తీసుకుని వెళ్ళారా, ఎక్కడ చేశారు? అవును, స్టూడియోలోనా? అన్నపూర్ణ. ఓకే. సో ఎంత టైం పట్టింది? 1 డే పట్టింది. 1 డే, 1 డే ఫుల్ కూడా కాదు, మామూలుగా ఒక 6-7 గంటలు పట్టవచ్చు. ఓకే. రెమ్యునరేషన్ ఇచ్చారా? 100,000. 100,000 ఇచ్చారా? ఓకే. తమన్ గారే ఇచ్చారా? ఓకే. సాంగ్ మొత్తం విన్నారా మీరు? మొత్తం చూడలా నేను, సాంగ్ వాడినా కానీ మొత్తం సాంగ్ చూడలే. ఒక 2 స్టెప్పులు చూసిన మహేష్ బాబు అదిరిపోయింది అండి. మహేష్ బాబు గారితో అంటే మీది కూడా ఒక స్టెప్ ఉంటుంది మధ్యలో అని చెప్పేసి. అయితే జస్ట్ మిస్ 2 మినిట్స్, అతని కార్ వెళ్ళిపోయింది, నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఓకే. సో అయితే షూటింగ్ ఉంటుంది?
మీ స్టెప్ కూడా ఉంటుంది అయితే సాంగ్ లో కంపల్సరీ మహేష్ బాగారితో కలిసి. దేవుని దేవాలా మీ దేవాలా అందులో ఆ పాట పెట్టుడే నా అదృష్టం అండి. 12వ తారీఖు నాడు పిక్చర్ రిలీజ్ అవుతుంది, నాకు ఇప్పుడే భయం అవుతుంది అసలు ఉండాలనా ఇక్కడ వరంగల్కి వెళ్ళిపోవాలా. వరంగల్లో కూడా రిలీజ్ ఉంది, చుట్టుముడతారు ఫ్యాన్స్ వచ్చి మిమ్మల్ని. మొన్ననే 7 రోజులు పోతే వీళ్ళంతా ఎత్తులాడి తీసుకొచ్చింది. ఇతను వాళ్ళు నా భార్య ఇంటర్వ్యూ ఇచ్చింది, మా ఆయన లేడని అది చూసి తట్టుకోలేకపోయా వచ్చేసిన. వీళ్ళు వచ్చి తీసుకొచ్చిళ్ళండి రాత్రి రాత్రి కారులో. కానీ ఒకటి బాబు, ఆడదాన్ని ఏడిపించినోడు ఎవడు సుఖంగా ఉండడు. నెక్స్ట్ మరి మీరు ఎందుకు కనిపించకుండా 7 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు? మా అక్క హెల్త్ బాగాలేక మరి ఇంట్లో చెప్పేసి వెళ్ళాలి కదా, వాళ్ళకి కంగారు పడతారు. అన్ఎక్స్పెక్టెడ్ ఇమ్రాన్ భాయ్ దగ్గర పోయినా అనుకోకుండా ఇతడిని తీసుకెళ్ళాడు. 1000 రూపాయలు ఇచ్చిండు అతను, అప్పుడు కొద్దిగా తాగేది, ఇప్పుడు మానేసిన. 90 కొట్టినా చక్కగా టికెట్ తీసుకొని ట్రైన్ పట్టుకొని వరంగల్కి వెళ్ళిపోయినా. ఆడిగిపోతే ఏంది, సుమారు 6 గంటలకు దిగిన ఆడ మొత్తం ఇంటి చుట్టూ గుమ్మిగూడిని కుర్చీ తాత వచ్చిండండి మా అక్కింటికాడ. ఇంకా అక్కడ సెల్ఫీలు, మా అక్క పిల్లలు, మన్వాళ్ళు, మనవరాలు చాలామంది ఉన్నారు. ఇక అందరు సెల్ఫీలు ఇచ్చేవారు. రాత్రి 10:11 అయింది. మళ్ళీ మా అల్లుడే పోయి చిన్న అల్లుడు సలీం ఒక వాటర్ తీసుకొస్తే బిల్డింగ్ ఉంది వాళ్ళ ముందు తాగద్దని మీ దగ్గర 90 దాసుకున్న పొద్దుటికి. ఇక ఆ తర్వాత మళ్ళీ కామనే అక్కడ 4 రోజులు ఉన్నా. 4-5 రోజులు కూడా వీళ్ళు గాలిచ్చి గాలిచ్చి తికత్మత అయ్యింది. ఎందుకంటే నేను చెప్పకుంటే ఎటు పోను. నా భార్య ఫోన్ చేద్దామన్న ఫోన్ నెంబర్లా, అక్కకి చెప్దామని తిడుతుంది చెప్పకుండా వచ్చినా అని. ఇక మళ్ళీ మిల్లే వచ్చి కార్ వేసుకొని వచ్చి తీసుకొని వచ్చిండు. అంటే అడి పోడు కూడా నా లక్కేనండి. నేను బతికే ఉన్నా అనుకున్నారు, అంతా చచ్చిపోయింది అనుకున్నారు. 10 సంవత్సరాలు అయిపోక నా ప్రాపర్ వరంగల్కు నన్ను చూసి చాలా సంతోషపడ్డారు. కుర్చీ తాత వచ్చిండు మన ఊరోడు. ప్రపంచ పటంలో వరంగల్ను పెట్టిన సార్, వరంగల్ను ప్రపంచ పటంలో. మీరు ఇప్పుడు ఇది సాంగ్ది రికార్డింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారా, లేకపోతే మధ్యలో ఈ మధ్యన రికార్డ్ చేశారు? ఇది ఈ మధ్యనే. ఈ 7 వీక్ ఇది 7 డేస్ కనిపించలేదు కదా, ఈ 7 డేస్కి ముందే అయిపోయిందా రికార్డింగ్? అంత ముందే ముందే అయిపోయిందా? ఓకే. మహేష్ బాగాని కలవలేదా? కలిసే ఛాన్స్ ఉండే బాబు, కానీ కలుసా? పిక్చర్ రిలీజ్ రోజు ఆయన ఎట్లనే వస్తాడు గుంటూరు. మీ సాంగ్ ఇది వీడియో కూడా సాంగ్లో మీది ఏదో స్టెప్ ఇద్దరితో కలిపి ఉంటుంది అంట కదా. లే మిస్ అయింది అంటలేనా? అది అంటే మళ్ళీ రమ్మని చెప్పారు అని చెప్పి తెలిసింది నాకు. వచ్చింది రికార్డ్ చేయడానికి. అల్లు అర్జున్దో లేకపోతే ఇతనిదో ఆఫర్ వస్తుంది మీదే వల్ల. ఆ భగవంతుడు చల్లా చూస్తే నన్ను త్రివిక్రమ్ గారు ఆఫర్ ఇచ్చారంట కదా నెక్స్ట్ అల్లు అర్జున్ మూవీలో కూడా క్యారెక్టర్ ఫిబ్రవరిలో. ఓకే చెప్పారా షూటింగ్ టైం చెప్పారా? అగో ఇంకా టైం ఇవ్వాలా ఫిబ్రవరి అని డేట్ ఫిక్స్ కాల. ఓకే కానీ ఒకటి బాబు, నా కళలో కూడా ఊహించలే ఇవాళ ఇంతమంది అభిమానులు నాకు ఉంటారు, నా గురించి వేడి చేస్తారు, నా గురించి ఇంటర్వ్యూల కోసం కెమెరాలు వస్తాయి, లైట్లు వస్తాయి, నా కోసం టైం కట్ చేస్తారు, ఎక్స్పెండేషన్ చేస్తారు టైం అని చెప్పి నేను ఊహించలా. నేను సింపుల్గానే ఉంటా. ఇప్పుడు నేను ఎంత పెద్ద మనిషినైనా కూడా సింపుల్గానే ఉంటా ఇట్లా. కాకపోతే ఈ గడ్డం పెరిగింది తీసేస్తా ఇవాళ. మామూలుగా మీకు ఇప్పుడు హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది కదా, సో ఏంటి ప్రాబ్లం ఏంటి? దమ్ము హెల్త్ పెద్ద, ఏజ్ పెద్దది, 62 ఏళ్ళ వయసు, గ్లూకోజ్ తెలియదు ఇప్పటి వరకు, లైట్గా దమ్ము వస్తుంది బాబు. పోయినా ఇవాళ హాస్పిటల్ తీసుకుపోయినా సత్య గారు ఇక్కడ ఎల్బీ నగర్, మళ్ళీ తీసుకొని వచ్చిండు. ఆ తర్వాత మీ ఫోన్ వచ్చింది. ప్రాబ్లం ఏం చెప్పారు హాస్పిటల్లో? ఎక్స్రే గిట్లా తీసుకోవాలా ఇవాళ నేను ఇప్పుడే పోదామన్నాడు హాస్పిటల్ అడ్మిట్ చేస్తా అని ఎర్రగడ్డలో. నేను అన్న నా భార్యతో ఇంటికి కొడుకు కోడలు వచ్చిండు, వాళ్ళతో 1-2 గంటలు ఎక్స్పెండేషన్ చేసి కటింగ్ గడ్డం చేయించుకొని స్నానం చేసి నీట్గా పోతా. ఈ పిచ్చవతారంతా హాస్పిటల్ పోతే వీడు కుర్చీ తాత పిచ్చోడా అంటారు అని. అంటే నా భార్య కూడా ఒప్పుకున్నది, ఇప్పుడు నాతో ఉంది నా భార్య. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఫేమస్ అవ్వకముందు మీ లైఫ్ కానీ మీకు వచ్చే డబ్బులు ఇన్కమ్ కానీ ఎలా ఉండేది? ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత అందులో ఏమైనా మార్పు వచ్చిందా మీ జీవితంలో కానీ మీకు వచ్చే జీవితం జీతంలో కానీ? చాలా వచ్చిందండి. అప్పుడు వరంగల్లో కూరగాయలు అమ్మిన 1-2 సంవత్సరాలు, తర్వాత ఎర్రగడ రైతు బజార్లో ఆకుకూరలు కొనుక్కొని అమ్ముకునేది సుమారు 500-600, ఒకసారి 1000 రూపాయలు దొరికేది. దాని నాకు అప్పుడు కొంచెం హ్యాబిట్, ఇంత దాగి కొన్ని పైసలు దాచుకునేది, పంట అక్కడ పండుకునేది ఎర్రగడ రైతు బజార్లో, లేకపోతే లాడ్జింగ్ పోయేది, లేకపోతే ఇంటికి పోయేది. ఫేమస్ అంతకుముందే అయితే అనుకోకుండా నా భార్య ఇంటర్వ్యూ ఇచ్చిందండి.
నేను ఒక వారం కనపడబోతే గెస్ట్ అది అన్ఎక్స్పెక్టెడ్ ఎవరో చూయించింది నాకు, ఇది నువ్వే నా తాత అని వరంగల్లో. నేనే ఈమె ఎందుకు ఏడుస్తుంది, నా కూతురు నా భార్య సరే, నాకు ఉండ బుద్ధి కాల చక్కగా ట్రైన్ పట్టుకొని వచ్చేసిన వద్దామనుకున్నా ఇక వీళ్ళు వచ్చిండు. నేను వద్దామనుకున్నా సత్య గారు కారు తీసుకొని వచ్చి తీసుకొని వచ్చిండు. కానీ ఒకటండి, ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారని నేను ఊహించలా. ఓకే రైట్. కానీ అంటే ఇప్పుడు మీ జీవితం ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత జీవితం కానీ మీకు వచ్చే జీతం కానీ డబ్బులు కానీ ఇన్కమ్ వీటిలో ఏం మార్పు వచ్చింది? ఇంత ఫేమస్ అవ్వడం వల్ల ఏమైనా మార్పు వచ్చింది? వచ్చిందండి. ఏమొచ్చింది? నా జీవితమే మారిపోయింది. తర్వాత ఇన్కమ్ కంప్లీట్లీ లేకపోతే నేను మాట్లాడా. ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తారు అనేది నాకు ముఖ్యం కాదు, నాకెంత ఇస్తారు అనేది అది ముఖ్యం. మీ సంపాదనకు నాకు ఏ సంబంధం లే, నాకు మెయింటెనెన్స్ ఉంది, భార్య ఉన్నది, ఇంటి కిరాయి ఉంది, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి అని అంటే అంత ఇంత ఇస్తే. కానీ 100,000 రూపాయలండి. తర్వాత ఇమ్రాన్ భాయ్ తిన్నారా పేరు ఎప్పుడన్నా? పరేషాన్ భాయ్స్ అతను కూడా దేవుడేనండి. ఆయన ఏమైనా సహాయం చేశాడా? 50,000 ఇచ్చిండు ఫస్ట్. ఓకే. మొన్న అతను ఇచ్చిన 1,000 రూపాయలతోటే వరం కలిపాను. పొంగని ఇచ్చేసిండు చిచ్చా గజార్దేదానంగానే దండు అని ఇచ్చింది. మరి ఏం చేస్తున్నారు? డబ్బులు ఫ్యామిలీకి ఇస్తున్నారా లేదంటే తాగడానికి? నా కొడుకు ఇచ్చిండండి. ఓకే. పెద్ద కొడుకు 140-150,000 వరకు ఇచ్చిన. ఇట్లా ఈవెంట్లు, షూటింగ్లు, ఇంటర్వ్యూలు అంటే మూర్ఖుడు వెళ్ళిపోయింది వాడు. డబ్బు ఇల్లు లేదు వానికి, మెడిచల్లో పూలు అమ్ముతాడు, వాళ్ళు చదవాలా ఏ వీడు అదేంటి అంటారు, జల్లెడ పట్టుకుని పువ్వులు అమ్ముతాను, ఇంకో ఇల్లు కట్టిస్తే వీని కర్మ అనుకొని వానికి ఇచ్చిన డబ్బులు. ఆ మూర్ఖుడు తాగొచ్చి నన్నే కొట్టొచ్చిండు. బాధ అనిపించింది. నా దగ్గర 200 నోట్లు ఉండే, బస్సు ఎక్కినా వచ్చేసిన. ఇప్పుడు తిరుగుతున్నాడు నా కోసం. ఇంతకుముందు మీరు జబర్దస్త్ కూడా చేశారు కదా? జబర్దస్త్ చేశారు, ఇప్పుడు మూవీస్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ త్రివిక్రమ్ గారి మూవీ అంటే మంచిది చాలా. అండ్ ఇంకా ఇప్పుడు ఈ సినిమాలు చేసుకుంటూ ఈ జబర్దస్త్లు చేసుకుంటూ బాగుందా మీకు? లైఫ్ హ్యాపీ, హ్యాపీ ఒకటే. నా ఇంకా లైఫ్లో హ్యాపీ ఏంటంటే ఇది మానేసిన. నేను మానేయాలి అని ఎన్నోసార్లు అనుకున్నా. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఫ్రెండో ఏదైనా ఫంక్షనో ఉండి మళ్ళీ స్టార్ట్ చేసేది. ఇప్పుడు నా మనసులే చీ అనిపించింది, మానేస్తా. కానీ మొత్తం ఒకటేసారి మానేస్తే లేని ఎఫెక్ట్ అవుతుంది. పండుకునే ముందు ఒక నైంటో ఒక పెగ్గో తాగి తిని పండుకుంటా. మహేష్ బాబు గారిని కలిస్తే ఏం చెప్తారు? ముందు దండం పెడతా. మహేష్ బాబు గారు, నాకు ఉండడానికి ఇల్లు లేదు, ఇక్కడ 8,000 కరెంటు బిల్తో కట్టుకుంటుంటున్నా. లక్లో ఏదైనా షూటింగో ఇంటర్వ్యూ ఉంటే ఏమైనా పైసలు దొరికితే ఇస్తా. నాకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, సంసారం కూడా ఉంది. దయచేసి నాకు విద్యేసి ఎక్కడన్నా చిన్న గుడిషో ఒక రేకుల ఇల్లు ఇప్పియండి సార్. జీవితాంతం రుణపడి ఉంటా, జీవితాంతం. నెక్స్ట్ డెఫినెట్గా ఈ వీడియో చూస్తే డెఫినెట్గా స్పందిస్తారు. ఎంతోమంది చిన్నపిల్లల హార్ట్ సర్జరీ చేయించిన మంచి వ్యక్తి మహేష్ బాబు గారు. ఓకే. సో అయితే మీకు హెల్ప్ కావాలని చెప్పి మహేష్ బాబు గారు కలిస్తే అడుగుతారు. ఓకే రైట్. సో మూవీకి సంబంధించి ఎప్పుడు మీరు సెట్టింగ్ కానీ షూటింగ్ కానీ ఎప్పుడు వెళ్ళలేదు కదా? జస్ట్ ఇప్పుడు ఇది ప్రోమో రిలీజ్ అయ్యే వరకు మీకు కూడా తెలియదు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు పిలిచారు తమన్ గారు, ఎందుకు రికార్డ్ చేసుకున్నారు ఏంటి అనేది. సో ఫుల్ సాంగ్ కూడా ఇప్పుడు రిలీజ్ అవుద్ది రేపు. సాంగ్ ఇప్పుడు రేపు రిలీజ్ అవుద్ది ఫుల్ సాంగ్. ఇప్పుడు ప్రోమోనే వచ్చింది కదా. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్కి కొంచెం ఫ్యాన్స్కి అంత సాటిస్ఫాక్షన్ లేకుండా కొంచెం ఫీల్ అయ్యారు, మంచి సాంగ్ పడట్లేదు అని. ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఆల్రెడీ మీరు జస్ట్ అన్న పదంకే డీజే వీళ్ళు మిక్స్ చేసి ఆల్రెడీ పాపులర్ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ ఫ్యాన్స్ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరికీ కూడా బాగా రీచ్ అవుద్ది, అందరు కూడా ఇప్పుడు అన్ని స్టేటస్లు పెడతా ఉంటారు. సో ఫ్యాన్స్కి మీరేం చెప్తారు? ఒకటే అంటారండి, భగవంతుడు నాకు ఇచ్చిన కళను ఆ డైలాగ్ రూపంలో బయటపెట్టిండు. ఆ మాటను మహేష్ బాబు గారు పాట రూపంలో డ్యాన్స్ చేసిండు. సంగీతం కూడా బాగుంది, అతని డ్యాన్స్ కూడా బాగుంది. నేను 2 స్టెప్పులు చూసిన అతని హీరోయిన్తో ఆడుతుంటే. కానీ నీకు దండమయ్యా, ఈ మీలోనికి కొంచెం కోట్ల మంది చూసే ఛాన్స్ ఇస్తున్నావు, అట్లే నాకు సహాయం చేయి బాబు. నాకు తొడగడానికి బట్టలు కూడా సరిగ్గా, ఉండడానికి ఇల్లు లేదు, ఒక చిన్న ఇల్లు ఇప్పాను సార్. జీవితాంతం రుణపడి ఉంటాం నేను, నా సంసారం మొత్తం, పిల్లలు, నా భార్య,
నెక్స్ట్ డెఫినెట్గా మీ వీడియో చూసిన తర్వాత అండ్ ఇంకా ఈ సాంగ్ తర్వాత కూడా మీ లైఫ్ చేంజ్ అవుద్ది. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు మూవీలో కూడా చేస్తున్నారు కాబట్టి సో ఆయన కూడా కలుస్తారు. సో నెక్స్ట్ మీరు పెద్ద ఇంకా స్టార్ అయిపోతారు, ఆల్రెడీ మీరు సెలబ్రిటీ, మీ అభిమానం అండి. నెక్స్ట్ ఇంకా మీ లైఫ్ కొంచెం కొంచెం ఇంకా చేంజ్ అవుతూ వస్తుంది. అండ్ ఇంకా మీరంటే హెల్త్ పట్ల కూడా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మీరు తినే ఫుడ్ కానీ హ్యాబిట్స్ కానీ ముందు మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటే సో మిమ్మల్ని ఉపయోగించుకుంటూ సినిమాల అవకాశాలు కానీ లేదంటే ఇట్లా ఏదైనా షోస్ కానీ వస్తూ ఉంటాయి అండ్ ఇంకా హెల్ప్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అప్పుడు డెఫినెట్గా మీ లైఫ్ బాగుంటుంది, ఫ్యామిలీని కూడా మంచిగా చూసుకోవచ్చు. సో మాకైతే మంచి ఫ్యాన్స్ అందరికీ కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. మహేష్ బాబు గారి పాట థర్డ్ సాంగ్ వస్తుంది అంటే ఈ సాంగ్ అసలు ఎలా ఉండబోతుంది అనేది అందరూ వెయిట్ చేస్తున్న టైంలో ఆ కుర్చీ మడత పెట్టి అని అది నిజంగా ఒరిజినల్ సాంగ్ లేదంటే ఎవరైనా ఫ్యాన్స్ రిలీజ్ చేసిన సాంగ్ అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను కూడా ఫస్ట్ చూసి. చాలా బాగా అనిపించింది మహేష్ బాబు గారి డాన్సు, శ్రీలీల ఇంకా డాన్స్ వాళ్ళ కాంబినేషను, త్రివిక్రమ్ గారి మూవీ. సో తర్వాత మిమ్మల్ని వీడియోలో కూడా బిగ్ స్క్రీన్ మీద మహేష్ బాబు గారి పక్కన స్టెప్ ఏదో ఉంటుందంట, డెఫినెట్గా చూస్తామేమో అనుకుంటున్నాను నేను. సో మీ లైఫ్ ఇట్లాగే ఇంకా చేంజ్ అవుతూ ముందుకు వెళ్ళాలి. సో మీరు బాగుండాలి, సో మంచిగా అందరినీ ఎంటర్టైన్ చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ, నమస్తే. మీ అందరికీ నాది ఒక దండం అండి, నా అభిమానులకు. మీరు ప్రపంచంలో చల్లగుండాలి, ఆ ప్రపంచంలో నేను నా భార్య పిల్లలు చల్లగుండాలి. తాతగారు ఇప్పుడు వైజాగ్ సత్యతో మీకేంటి సంబంధం ఏంటి, అసలు ఈ ఛాన్స్కి సత్యకి ఉన్న సంబంధం ఉందా? ఉందండి, అతను పరిచయం లేకముందు నాకు లైట్గా పబ్లిసిటీ ఉండే, ఆ లైట్ పబ్లిసిటీతో నేను ఎంతో కొట్ట నెట్టుకొచ్చిన. ఇతను పరిచయం అయిన తర్వాత నా లైఫే మారిపోయింది. రోజు ఎక్కడో ఈవెంట్ షూటింగ్ సంథింగ్ సంథింగ్ ఎనీథింగ్, ఈజ్ ద గ్రేట్ మ్యాన్, భగవంతుడు ఇచ్చిన ఫ్రెండ్ అనుకుంటా. ఒకటి, భగవంతుడు మంచి వాళ్ళకి ఎప్పుడు కానీ మంచే చేస్తాడు. నాకు ఈ వయసులో ఇంత వేడి చేసే జనాలు ఉన్నారంటే నిజంగా నా అదృష్టం. దేవునికి మీకు లక్ష దండాలండి, లక్ష దండాలు. నెక్స్ట్ సత్య, ఏంటి అసలు ఆయన ఇంతకుముందు ఆయన అడిగాను కానీ బట్ ఈ సాంగ్కి సంబంధించి అసలు ఎవరు అప్రోచ్ చేయారు, ఎలా అప్రోచ్ చేయారు, ఎన్ని రోజులు టైం పట్టింది, ఎట్లా జరిగింది? తమన్ గారి దగ్గరికి, మేజర్ ఏంటి తమన్ గారి దగ్గర నేనే తీసుకెళ్ళాను. తీసుకెళ్ళాక ప్రసాద్ ల్యాబ్స్లో ఆయన వాయిస్ కూడా తీసుకున్నారు, కుచ్చి మడత పెట్టి దింగితే మెడకడి దిగితే. సో అదే ఇప్పుడు పాటలో పెట్టారు, థర్డ్ సాంగ్ అనుకుంటా కదా ఇది. వీరికి యాక్చువల్గా మహేష్ బాబు షూటింగ్ ఉండే కానీ ఈయన ఏంటంటే వరంగల్ వెళ్ళిపోయింది, జంప్ అయిపోయినాడు, మాకెవరికి చెప్పకుండా. సో 7 డేస్ వెతికాము, తర్వాత ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాము. ఇంటర్వ్యూ ఇచ్చినాక అక్కడ నాకు ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు నాకు కాల్ చేశారు, ఇక్కడే ఉన్నాడు వరంగల్ రైల్వే స్టేషన్ అన్నారు, ఇప్పుడు కార్లో వెళ్ళి తీసుకొచ్చాం అన్నారు. ఓకే, సో వీడియో సాంగ్ కోసం ఆయన మళ్ళీ అప్రోచ్ అయ్యారా? తమన్ గారు కల్పించానని కల్పించాను, ప్రసాద్ ల్యాబ్స్లో మాట్లాడారు, ఆయనకి ఆర్థికంగా సహాయం కూడా చేశారు. ఓకే, తర్వాత ఈయన వాయిస్ కూడా తీసుకున్నారు, కుర్చీ మడత పెట్టింది, ఒరిజినలే వాయిసే తీసుకున్నారు, ఆ ఒరిజినల్ వాయిసే పెట్టారు. ఓకే, సో దానికి మంచి రెమ్యునరేషన్ కూడా ఇచ్చారని చెప్పారు ఆయన. ఓకే రైట్. సో నెక్స్ట్ త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు కాంబినేషన్లో కూడా మీ ఇద్దరికి కూడా ఏదో క్యారెక్టర్ అని చెప్తున్నారు, ఇస్తామన్నారు. నెక్స్ట్ చాలా బాగుంది, అసలు నాకే చాలా షాకింగ్ అనిపించింది. ఎందుకంటే కుర్చీ తాత ఎక్కడికో వెళ్ళిపోయినాడు, మహేష్ బాబు గారు అంటే ఆయన టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో. సో ఆయన ఈయన పాటకు డాన్స్ చేయడం అంటే నిజంగా స్కై ఈస్ ది లిమిట్ అనుకోవచ్చు హ్యాపీనెస్ కి. సో కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.